ఎమ్మెల్యే మదన్ రెడ్డి సునీతారెడ్డిల ప్రత్యేక కృషితో మండల పరిషత్ నూతన భవనాన్ని నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కొల్చడం డిప్యూటీసీ మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు. భవన తుదేశ పనుల కోసం ఎస్టీఎఫ్ నిధుల ద్వారా ఎమ్మెల్యే మదన్ రెడ్డి 40 లక్షలు మంజూరు చేశారన్నారు. పనులు గత వారం రోజుల నుంచి శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. భవన పనులను డిప్యూటీసీ మేఘమాల సంతోష్ కుమార్ చేపడుతున్నారు. ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి సునీతారెడ్డి 2021-11 నూతన భవన నిర్మాణానికి 80 లక్షలు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే నిధులు సరిపోకపోవడంతో భవనం పూర్తి అయినప్పటికీ అందుబాటులోకి రాకుండా పోయింది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక కృషితో 40 లక్షల రూపాయలు మంజూరు చేశారు. దీంతో ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి 1993లో ప్రారంభించిన మండల పరిషత్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఉద్యోగులు అందులోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సునీతారెడ్డిల ప్రత్యేక కృషితో నూతన హంగులతో నిర్మించిన మండల పరిషత్ భవనాన్ని నూతన సంవత్సర కానుకగా మరో 15 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. కొల్చారం మండల ప్రజలకు నూతన సంవత్సర కానుకగా కొత్త బిల్డింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఎంపీ బిల్డింగ్ను అతి తొందరలోని నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా కొత్త బిల్డింగ్ అందుబాటులోకి తీసుకొస్తాం. గతంలో 8 సంవత్సరాల కింద 80 లక్షలతోని ప్రారంభించిన బిల్డింగు అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఫండ్స్ సరిపోక ఆగిపోవడం జరిగింది. అందులోని మరీ గ్రామ అంటే మండల ప్రజలు కోరుకోగా పెండింగ్ ఉన్న ఫండ్స్ కూడా మన మదన్ రెడ్డి సార్ గారి చొరవతోని విడుదల చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రత్యేకంగా శుభాకాంక్షలు మన సుంతా లక్ష్మారెడ్డి గారికి మరియు మదన్ రెడ్డి గారికి గ్రామ మండల ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముగించుకుంటున్నాం.